ఇల్లులొచ్చేదాకా ఓట్లు అడగమన్నారు, మనుషులే లేకుండా పారిపోయినారు. అదేమనంటే హామీలు ఇచ్చాము, మా హామీలు మేము నెరవేర్చుకున్నామన్నారు, ఏమీ ఇవ్వలేదు, పారిపోయినారు. ఈరోజు టిట్కా హౌసెస్ ఇప్పుడు వెళ్ళి చూద్దాం దాంట్లో ఎలా ఉన్నారు చూద్దరు, కానీ అసాంఘిక కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అరే మనిషికి, ఒక మనిషికి ఇల్లు అనేది చాలా చాలా కళ, ఆ కళని కళగానే మిగిలిచ్చారు. ఏ ఆ ప్రభుత్వం ఇచ్చారని చెప్పి ఇల్లులు ఇస్తే ఆ ప్రభుత్వానికి పేరు పోతుందనా? ఇచ్చిన ఇల్లులు ఇవ్వాలయా బాబు? ఇమీడియట్లీగా ఇల్లులు ఇవ్వాలి. నేను ఇల్లులు మ్యాటర్ తప్ప ఇంకేం మాట్లాడను. ఎందుకనంటే ఒక రెంట్ కట్టుకోవటం ఎంత బాధో నేను పదే పదే సార్లు చెప్తున్నా, బాధ నాకు తెలుసు, నేను అనుభవించి వచ్చాను. ఒక నెల కడుపు కట్టుకుంటే, ఒక నెలలో ఎన్ని కోరికలు చంపుకుంటే రెంట్లు కడతాం అనేది నాకు తెలుసు. సో అలాంటిది శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇల్లులు ఇవ్వకపోవటం అనేది చాలా దరిద్రం. ఇమీడియట్లీగా ఇల్లు శాంక్షన్ చేయాలా? దీన్ని ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం ఇస్తారా? వాళ్ళ నాయకులు ఇస్తారా? ప్రభుత్వం ఇస్తుందా? ఇమీడియట్లీగా స్పందించాల్సిందిగా కోరుకుంటున్నాను. లోపల జరిగే ఒక్కొక్క విషయాల్ని మీకు చెప్తే చాలా బాధేస్తుంది. నేను పైకి వెళ్ళి చూసా, వాటర్ అసలు ఇల్లులు కట్టారు, ఆ ఇచ్చిన వాళ్ళకి పోనీ ఒక 20% ఏదో మమ అనిపించిన ఇల్లులకి నీళ్ళు లేవు. ఆ నీళ్ళు అసలు ఏంటి? నీళ్ళు లేకపోతే ఎలా బతుకుతారు? మనసులోంచి ఆలోచిస్తే ఈ పనులు మీరు చేయరు. తొమ్మిది ఆ పక్కన సరే ఈ ఇల్లులు ఇవ్వలేదు, ఇంకో ఇల్లులు ఇస్తా అన్నావు, 9 అంకెలారన్నావు, ఇంత 7 ఇచ్చారా? 6 అంకెనాలు ఇచ్చారు. పోనీ అయ్యైనా బాగున్నాయా? అవి కూడా లేవు. వాటర్ వచ్చిందనుక వర్షాలు గట్టిగా పడితే వాటర్ ఫుల్ మునిగిపోతాయి ఇల్లులు. అలాంటిది ఎలా బతకాలనుకుంటున్నారు ప్రజలు? ఇమీడియట్లీగా మీరు ముందుకు రావాలి, శాంక్షన్ చేయాలి. ఏదైనా మాట్లాడితే ఇవ్వమని చెప్పి మా అనిల్ అని ఉంటాడు, వచ్చి ఉగాదికి ఇస్తాను, సంక్రాంతికి ఇస్తాను, బర్త్డే పార్టీలకి ఇస్తానని చెప్పి పత్తా లేకుండా పోయినాడు ఆ వ్యక్తి. ఆయన ఇంకా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తాను, ఈ రంగులు వేసుకున్నారు చూసారా, రంగులు రాష్ట్రంలో మొత్తం ఎంత, 14 లక్షల ఇల్లు. సో ఆ 14 లక్షలకి ఇల్లు రంగులు కొట్టున్నారు చూసారా, ఆ రంగులు కొట్టే డబ్బులను తీసుకుని వచ్చి పేదలకు ఇచ్చుంటే పేదల బతుకులు బాగుండేవి. ఆ పేర్ల నాన్నగారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే మీకు పీర్ల పండగే గుర్తుపెట్టుకోండి. తెలుసుగా పీర్ల పండుగ ఎలా ఉంటుందో. మళ్ళీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ జోలికి ఎవడని వస్తే ఖబర్దార్, జానీ మాస్టర్ ఉన్నాడు ఆయన వెనకాల, షేక్ జానీ బాషా ఉన్నాడు. ఏదున్నా రాజకీయంగా కొట్లాడండి, వ్యక్తిగతంగా కొట్లాడటం ఏంటండి మీరు? మాటలు మాకు రావా? మాటలు మేము మాట్లాడలేమా? కానీ మా కళ్యాణ్ గారు చెప్పింది ఏది, ఎవరిని తిట్టొద్దు, ఎవరిని విమర్శించొద్దు, నిజం ఏముందో అదే మాట్లాడన్నారు. అందుకే మేము కాముకున్నాం. వైసీపీది కదండి, అది చూడండి ఎలా ఉందో, ఒక స్వర్గంలా కట్టుకుంటున్నారు. ఆ కట్టే డబ్బులు దీనికి వస్తే పేదలు బతుకుతారు కదండి. మీ భవనాల్లో మాత్రం ఎమ్మ కలకల కలకల కలలు ఆడాలి, పేదలు మాత్రం విలవిలలు ఆడాలి. మాట్లాడితే సరే, ఒకటే అండి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఎవరిని తిట్టడానికో పదవులు ఆశించో నేను రాలా. ఓకే, నేను వచ్చింది కేవలం సామాజిక న్యాయం మా కళ్యాణ్ అన్న చేస్తాడు, ఆయన వెనకాల ఉండి ముందుకు నడవడానికి వచ్చాను. చెప్తున్నా కదండి, ఇండియాకి 3 రంగులు ఎలా ఉన్నాయో, అలాగే చక్రం ఎలా ఉందో ఇంకో రంగు. వీళ్ళంతా జనసేన సైపులు ఉంటారండి, మేమంతా ఒకటే కులం, జనసేన కులం తప్ప ఇంకేం లేదు. సో మేము మా జనసేన తరపు నుంచి, మా కళ్యాణ్ బాబు తరపు నుంచి సామాజిక న్యాయం చేస్తాము, ఇమీడియట్గా ఇల్లు శాంక్షన్ చేయాలి, ఇమీడియట్గా కదులు రావాలి అందరూ.